السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అల్లా చివరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక మానవుణ్ణి అల్లా సుమతలో ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని, అషద్ వన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వా అషద్ వన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు, అంటే అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మానవుడు, అల్లా ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు, మరి ఆయన అల్లా యొక్క దాసుడు అని సాక్ష్యం ఇవ్వటం. మరి ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే కనుక, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఆయన అసలు పేరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాసిమ్ బిన్ అబ్దే మనాఫ్ బిన్ కుసై బిన్ కిలాబ్. మనం ముహమ్మద్ అనే పేరు వినగానే మనం చిన్నగా అయినా సరే దరువు చదవాలి. ఈ యొక్క చిన్న దరవుది ఏమిటి అంటే సల్లల్లాహు అలైహి వసల్లం, అంటే అల్లా ఆయనపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక అనే దీని యొక్క అర్థం. ఆయన్ని గౌరవిస్తూ ఆయన గురించి మనం దువా చేస్తున్నట్టు, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం దువా చేస్తారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయ దినం రోజు మనకి దువా చేసేటటువంటి మనకి సహాయం చేసేటటువంటి అవకాశం లభిస్తుంది అని ఒక హదీస్లో మనం ఇంతకుముందు చూసాం తెలుగు బుఖారీలో. అదే 3 సార్లు ఆమీన్ 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 అని మెంబర్ ఎక్కే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనటం జరిగింది అని. ఒకటి, ముసలి తల్లిదండ్రులను పొంది కూడా వారిని చూసుకొని వాడు నాశనమైపోతాడు అని. 2, రంజాన్ నెల పొంది కూడా రంజాన్ యొక్క శుభాలను పొందలేనివాడు కూడా నాశనమైపోతాడు అని. మరియు 3వది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు విని లేదా చదివి లేదా పలికి కూడా ఎవరైతే దరోదు పట్టించలేదో వారు నాశనమవుతారో అని ఈ విధంగా మనం ఇంతకుముందు ఒక హదీస్ని చూసుకోవడం జరిగింది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు వింటే గనక లేదా రాస్తే గనక మనం సల్లల్లాహు అలైహి వసల్లం అని చిన్న దరోదైనా చెప్పడం మంచిది. ఇకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పేరు ఇందాక మనం విన్నాము, అదేవిధంగా ఆయన ఖురైస్ హస్మీ తెగకు చెందినవారు. తన పెద్ద కుమారుడు కాసిం పేరు మీద ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అబుల్ కాసిం అని మారు పేరు కునియత్ కూడా ఉండేది. ఆయన తల్లి పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తల్లి పేరు ఆమినా బింతే వహబ్ బిన్ అబ్దే మనాఫ్ బిన్ జోహరా బిన్ కిలాబ్. ఆయన తల్లి కూడా ఖురైస్ తెగకు చెందినవారే, అంటే ఆవిడ ఖురేషియా జోహరియా ఉపతెగకు చెందినవారన్నమాట. మక్కాలోని తన పెద్దనాన్న అబూతాలిబ్ ఇంట్లో ఆయన జన్మించారు. ఏనుగుల సంఘటన సూరా ఫీల్ అని మనం ఖురాన్లో ఇంతకుముందు ఒక సూరాను చూడటం జరిగింది. మరి ఈ యొక్క ఏనుగుల సంఘటన జరిగిన మొదటి సంవత్సరం రబీఉల్ అవ్వల్ నెలలో, మరి 9వ తేదీ క్రీస్తు శకం 571 ఏప్రిల్ 1న ఆయన జన్మించారు అని చెప్తూ ఉన్నారు. మరి అసలు జన్మించిన దినం ఏదో అల్లాకే తెలుసు, అల్లా వాళ్ళం. ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి, వాటిలో కొన్ని పేర్లు చూసినట్లయితే కనుక ప్రసిద్ధివి మొహమ్మద్ సలవస్లం, అహ్మద్, అల్ హాసిర్, అల్ మాహి, అల్ అఖీబ్, నబీయే రెహ్మత్, ఇలా మొదలైనవి అనేక పేర్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి ఉన్నాయి. ఆయనకు 3 మగపిల్లలు, కాసిం, అబ్దుల్లా మరియు ఇబ్రాహీం. ఆయనకు 4 ఆడపిల్లలు ఉన్నారు, జైనబ్, రుఖయా, ఉమ్మే కుల్సుమ్, ఫాతిమా. అల్లా సుమార్తాలు వీరందరిపైన కూడా శాంతి శుఖాలు కురిపించుగాక ఆమె. ఇకపోతే బాబాయి, పెద్దనాన్నలు కలిపి 9 మంది ఉన్నారు. ఎంతమంది? బాబాయి, పెద్దనాన్నలు కలిపి 9 మంది ఉన్నారు. అబ్బాస్, హంజా, అబూతాలిబ్, జుబైర్, హారిస్, హజల్, మఖుమ్, జర్రార్, అబూలహబ్ అన్నమాట. వారిలో కేవలం 2 అబ్బాస్ మరియు హంజాలు మాత్రమే ఇస్లాం స్వీకరించారు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 6 మేనత్తలు ఉన్నారు, సఫియా, ఆతికా, ఉర్వి, ఉమైమా, బర్రా అన్నమాట, ఉమ్మే హాకిం. వీరిలో సఫియా ఇస్లాంలోకి వచ్చారు, ఉర్వి, అతికా ఇద్దరు ఇస్లాం స్వీకరించారా లేదా అన్న విషయంలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఉలిది, కొంతమంది చరిత్రకారులు ఉర్వి ఇస్లాం తీసుకున్నారని ఖచ్చితంగా కొంతమంది అయితే చెప్తున్నారు, నిజమేంటో అల్లా వాళ్ళం. ఇకపోతే
ఆయన మేనత్తల గురించి కూడా మనం చూసినట్లయితే, ఆయన మేనమామలు జొహరా తెగకు చెందినవారు, మదీనాలో స్థిరపడ్డారు. ఆయన మేనమామల్లో ఒకరు సాద్ బిన్ అలీ వక్క అబీ వక్కాస్. ఆయన నాయనమ్మ పేరు ఫాతిమా బింతే అమ్మర్ బిన్ ఇమ్రాన్ బిన్ ముగ్జుమ్ బిన్ యగ్జా బిన్ ముర్రా. ఆయన తన జీవితంలో మొత్తం 27 యుద్ధాలలో పాల్గొన్నారు. వాటిలో 9 ఆయన పోరాడారు. ఆయన పాల్గొన్న సుప్రసిద్ధ యుద్ధాలలో బదర్ యుద్ధం, ఉహుద్ యుద్ధం, ఖైబర్ యుద్ధం, కందక యుద్ధం, హునైన్ యుద్ధం, ఇలాంటి అనేక యుద్ధాలు ఉన్నాయన్నమాట. ఆయన తన మొత్తం జీవితంలో కేవలం ఒకే ఒక హజ్ యాత్ర హిజ్రీ శకం 11వ సంవత్సరంలో చేశారు. ఇకపోతే 4 ఉమ్రాలు చేశారు. హిజ్రీ శకం 11వ సంవత్సరం రబీఉల్ అవ్వల్ 12వ తేదీ సోమవారం నాడు ఆయన ఇంతకాలయ్యారు. ఇన్నాలిల్లాహి వ రాజువున్ అల్లాహు అక్బర్. ఆయన మహమ్మద్ సల్లం గారు 63 సంవత్సరాలు జీవించారు. వాటిలో 40 సంవత్సరాలు దైవ ప్రవక్తగా నియమితులు కాకముందు, మిగతా 23 సంవత్సరాలు దైవ ప్రవక్తగా జీవించారు. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో గడిపారు. ఆయన సతీమణులను విశ్వాసుల తల్లులుగా పేర్కొనడం జరిగింది ఖురాన్లో. వారి పేర్లు ఖదీజా బింతే కువైలిద్, సౌదా బింతే జమా అమిరియా, ఆయిషా బింతే అబూబక్ర సిద్దిక్, హఫ్సా బింతే ఉమర్ బిన్ ఖత్తాబ్, జైనబ్ బింతే జహాష్ అసదియా, ఉమ్మే సల్మా హింద్ బింతే అబూ ఉమయ్యా ముగ్జూమి, ఇక ఉమ్మే హబీబా రమ్లా బింతే అబూ సుఫియాన్, జువైరా బింతే హారిస్, సఫియా బింతే కుజైమా. అల్లా సుబాతాల వీరందరిపై శాంతి శోకాలు కురిపించుగాక. మైమూనా బింతే హారిస్, హిలాలియా బింతే ఖైద్ ఖర్జియా, అల్లా వీరందరిపై శాంతి శోకాలు కురిపించుగాక. ఇక ఆయనకు 2 దాసీలు, రైహానా బింతే జైద్ ఖర్జియా, మారియా కిజ్తియా. ఈవిడ మొహమ్మద్ అస్లం గారి దాసీల పేర్లు కూడా చెబుతారు. వాస్తవం అల్లాకే తెలుసు. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మొహమ్మద్ అస్లం గారి పైన దరూద్ పంపటం మహాపుణ్యకార్యం. మొహమ్మద్ అస్లం గారు స్వయంగా ఇలా ప్రబోధించారు, నాపై ఎవరైతే ఒక్కసారి దరూద్ చదువుతారో అల్లా వారిపై 10 కారుణ్యాలు కురిపిస్తాడు. సహీ ముస్లిం గ్రంథం. అదేవిధంగా ముస్లింలు నేర్పించిన దరూద్ ఏంటి అంటే, మొహమ్మద్ సలస్లం గారు వారి ప్రతి అభిమానికి గుర్తు, అంతేకాని తమకు దైవప్రవక్త మొహమ్మద్ సలస్లం గారిపై అభిమానం ఉందని కేవలం నోటితో చెప్పడం కాదు, ముస్లింలు అయినందుకు మనం గర్వపడాలి. మొహమ్మద్ సలస్లం గారిపై అల్లా కారుణ్యాలు కురిపించుగాక. అల్లా మనందరికీ మొహమ్మద్ సలస్లం గారి మార్గంలో నడిచే ఆయన సున్నతులను అమలు పరిచే, దానిపై స్థిరంగా ఆచరించే సద్బుద్ధిని మనందరికీ అల్లా సుబ్హానతాలా ప్రసాదించుగాక. ప్రళయదినాన ఆయన సాంగత్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అల్లా ఇబ్రాహీం అలసం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతుపైన శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతుపైన కూడా శాంతి సౌక్యాలు కురిపించి ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి మకామే మొహమ్మద్కు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్.